కోవిడ్ వ్యాక్సినేషన్ కు బారులు తీరిన జనం. పిహెచ్సి నందు 45 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సిన్ వేసిన వైద్య అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో స్థానిక ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్పై అపోహలు తొలగి నేడు అధిక సంఖ్యలో 45 సంవత్సరాలు దాటిన వారు వృద్ధులు వికలాంగులు ఉత్సాహంతో వ్యాక్సిన్ వేయించుకున్నారు. మండలంలో ముందస్తుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆరోగ్య శాఖ అధికారులు వేగవంతం చేశారు. నేపథ్యంలోనే సోమవారం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరగంట సేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.